అండి స్వాతం అండి ఈరోజు వేపగింజల కషాయము పంచగవ్య ఎలా వాడాలో చూద్దామండి ప్రకృతి వ్యవసాయకుడు అభ్యుదయ రైతు అయినటువంటి మనోహరాచారి గారు ప్రీవియస్ వీడియోలో చెప్పా కదండి ఆ అంకుల్ నుంచి నేను పంచగవ్య వేపగింజల కషాయం తీసుకున్నా అనమాట అంకులు ఇలాగా కొరియర్ చేశారు ఇవే అండి ఇరవై లీటర్లు మంచిగా వచ్చేసి రెండు లీటర్లు తీసుకున్నామండి వేపగింజల కషాయం వచ్చేసి ఒక లీటరు వీటిలోకి ఈ మిశ్రమంలోకి పది లీటర్లు వాటర్ తీసుకున్నామండి ఇంటి దగ్గర చెట్లు నాటిస్తున్నా కదా ఇది మనము భూమిలో విస్ ఇస్తేగిన వేర్లకి చాలా బాగా వస్తాయి అన్నమాట పట్టి స్ప్రే కూడా చేసుకోవచ్చు కన్నా ఇలా వేయడము ఇంకా మంచి పద్ధతి అనమాట భూమి మీద ఉన్న పదార్థాలలో అత్యుత్తమైన పదార్థం అండి దీన్ని మించినది లేదనమాట కెమికల్ అయినా ఆర్గానిక్లో అయినా నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించా కదండి ఎర్రమన్ను ఒక ఇరవై ఇట్లా ప్లే గిన్నెలలో తీసుకొని ఒక పది వచ్చేసి పదకొండైన ఆవు పేడ తర్వాత వచ్చేసి కోకోపీటు వర్మీ కంపోస్టు మరి వచ్చేసి నేను వేప గింజల పౌడర్ వేసానండి నీమ్ పౌడరు ఇలా అంత బాగా కలుపుకున్నామండి ఇవన్నీ కొలతల ప్రకారం తీసుకున్నాము అటు ఇటు అయినా పర్వాలేదండి మనం చేస్తూ ప్రకృతి పద్ధ ప్రకృతిపరమైన ఏంటి కాబట్టి ఏం పర్వాలేదండి కెమికల్స్ అయితే మనకు ప్రాబ్లం అవుతుంది ఇది వచ్చేసి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇది తీసుకుండేటివి నేను ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు తీసుకున్నా ఫస్ట్ కొబ్బరి మొక్కలు నాటినప్పటికీ రాలేదండి తర్వాత నేను వాటి చుట్టూరు పోపిచ్చా అనమాట ఇప్పుడైతే ఈ మన్నులో మిశ్రమంలో ఆ లిక్విడ్ పోస్తున్నాం అన్నమాట దీంట్లో వచ్చేసి అన్ని రకాలైన పోషకాలు ఉంటాయండి చెట్టుకు కావాల్సిన అన్ని రకాలైన పోషకాలు అందిస్తుంది ఆరోగ్యంగా చెట్టు పెరుగుతుందండి అలాగే పూత కాత నిలుస్తుంది కాయలు సైజు వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట రంగు రుచి బాగుంటాయి అలాగే తెగుళ్ళు రానివ్వదండి మనం ఇలా మన్నులో కలుపుకోవడము చాలా మంచిది అనమాట చెట్టుకి చాలా బలాన్ని చేకూరుతుంది స్ప్రే చే స్ప్రే కూడా చేసుకోవచ్చు కానీ అది తాత్కాలికమే సో నేను ఇలాగంతా కల్పించాను ద్వారా ఇవ్వడం వల్ల నిదానంగా చెట్టుకి బలాన్ని చేకూరుతుందండి స్ప్రే త్వరగా రిజల్ట్స్ వస్తే కానీ అది కొంచెం వరకే ఉంటుందన్నమాట దీన్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఫస్ట్ ఇలాగ అంతా తోగిచ్చి మన్ను వే వేసి నీళ్లు బట్టి చెట్లు నాటామండి ఓకే అండి బాయ్ అండి